సమ్ అదర్ రీజన్స్ వల్ల లాస్ అయిపోయి ఇదైపోయింది, జీరో అయిపోయినాం ఇద్దరం. ఉండడానికి సొంతం ఇల్లు ఉంది కానీ కంబైన్డ్ ఫ్యామిలీ వాళ్ళు పక్కన రిలేటివ్స్ వాళ్ళ వల్లనో తెలీదు దేనికో తెలియదు, కానీ ఒకనొక సిచ్యువేషన్లో వేరే అమ్మాయిని చేసుకుంటే కట్నం వస్తాండ, ఆ లాస్ అయిన సిచ్యువేషన్లో ఈ టాపిక్స్ అన్నీ వచ్చినాయి. చాలా బాధేసింది నాకు. నేను ఇంకా ప్రశాంత్కి చెప్పినా లేదు ఇద్దరం కష్టపడదాం, అట్లీస్ట్ జీరో అయిపోయినాం కదా, నువ్వు కొంచెం జాబ్ అయినంతవరకు, అప్పటికే డెలివరీ అయిపోయి ఉన్నాను, మా అమ్మ దగ్గర ఉంటా, నేను ఒక 6 నెలలు నువ్వు సెట్ అయిన తర్వాత వస్తా, దాని తర్వాత నేను కూడా జాబ్ చేస్తానని చెప్పిన. మా అమ్మ దగ్గర పోదామనే టైంకి పొద్దున్నే ఫోన్ వచ్చింది దట్ మా అమ్మ చనిపోయిందని చెప్పి. చాలా ఇయర్స్ అయిపోయింది కదా గ్యాప్ వచ్చి, అప్పటికప్పుడు ఏం ఛాన్సులు ఉంటాయి కూడా తెలీదు. ప్రశాంత్నే జాబ్ చూడమని చెప్పిన, ఆయన నార్మల్ బట్టల షాప్లో ఇక్కడ దాంట్లో పనిచేస్తాడు, నాకు జాబ్ చూసినాడు, జ్యువెలరీ షాప్లో జాబ్, ఆల్మోస్ట్ 8-9 అవర్స్ నిలబడుకోలా. అప్పటికే చాలా వీక్ అయిపోయినా, పెళ్లి చేసుకున్నానే తప్ప జీవితంలో సంతోషం లేదు. అట్లా జ్యువెలరీ స్టోర్లో పనిచేసిన, ఇంతకుముందు మేము మన ఫీల్డ్లో ఎవరితో అయితే వర్క్ చేసి ఉంటామో నేను అమ్మితే వాళ్ళు వచ్చి కొన్నారు. సీన్ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంది. లగ్జరీగా బతుకొచ్చి ఉన్నట్టుండి జీరో అయిపోయి అందరినీ వదిలేసి వచ్చి చేసుకుంటే ఇక్కడ మనశ్శాంతి లేక సో ఇంకా నాకే నా వల్ల కాలేదు. ఎన్ని రోజులనే ఆ 10,000కి 20,000కి చేస్తా, 50-60 లక్షలు అప్ప అయిపోయింది, షాప్ లాస్ అయిపోయి. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసినాను మీ అమ్మ నొప్పించు, నేను దీంట్లోకి వెళ్తాను, కొంచెం త్వరగా రీకవర్ అవుతాం మనం అందరం అని చెప్పి. వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు కానీ ప్రశాంత్కి, అంటే ఆయన ఒక్కడు స్టాండ్ తీసుకొని సరే నువ్వు వెళ్ళు అని చెప్పినాడు. దాని తర్వాత వచ్చిన మెల్లమెల్లగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఛానల్లో పరిచయమైన వ్యక్తి ఆర్యానా. నావే కష్టాలు అనుకుంటే దాని అంతకు మించిన కష్టాలు పాపం చెప్పి చెప్పలేక. దాని తర్వాత అప్పటి వరకు ఇట్లా సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ రివ్యూస్ చెప్పేంత ఇది లేదు. నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాకి రివ్యూస్ అన్నీ చెప్పడానికి ఒక ట్రెండ్ సెట్ చేసిన నేను, అంటే ఏ సినిమా రిలీజ్ అయితే అట్లా ఆ గెటప్లు అన్నీ వేసుకొని రివ్యూస్ చెప్తా అంటే అది బాగా క్లిక్ అయింది, అది ప్లస్ అయింది నాకు. అసలు ఇక్కడి వరకు వస్తా అన్న ఇది కూడా లేదు. అండ్ ఈరోజు చాలా గర్వంగా ఉంది నాకు. ఆ రోజు ఎవరైతే వద్దన్నారో
రిలేటివ్స్ వాళ్ళ అమ్మ ప్రశాంత్ అన్ని బ్యాడ్గా అయిందో, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకున్నా, మనస్పర్ధలు ఎన్ని వచ్చినా వదిలిపెట్టకుండా ఎన్ని చాలా పెద్ద పెద్ద గొడవలైనాయి. ఆల్మోస్ట్ డివోర్స్ దాకా వచ్చి ఒక 2 నెలలు నేను బయట ఉన్నా కూడా ఒకరికొకరం అంటే ఎక్కడో ఒక కొనాకున్నందుకి వదిలిపెట్టకూడదు పర్మనెంట్గా అని, ఆయన సైడ్ నుంచి నా సైడ్ నుంచి ఇద్దరు సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉంటేనే అది ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 2009లో పరిచయం అయినాడు, ఇప్పుడు 2022, ఎన్ని గొడవలు అయి ఉంటాయి, ఎన్ని ఇవై ఉంటాయి. చాలా గర్వంగా ఉంది ఈరోజు, ఆల్మోస్ట్ 50-60 లక్షల అప్పు అయితే ఎక్కువ పర్సంటేజ్ నేనే తీర్చిన, ఇప్పటికి కూడా ఇంకొక 20-30 ఉంది. దానికోసమే నేను నా హెల్త్ బాగాలేకపోయినా, నా బాడీ సపోర్ట్ చేయకపోయినా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వస్తే ఇంక అప్పటికే సర్జరీ అయింది, లేవలేని సిచ్యువేషన్ నేను. ఇంక ఈసారి వచ్చి నేను వదులుకోకూడదు, లైఫ్లో ఇంతకంటే బల్క్గా మళ్ళీ రాదేమో, ఇంకా చాలు 10 సంవత్సరాల నుంచి పరిగెడుతూనే ఉన్నా అని చెప్పి ఇది వచ్చింది ఈరోజు. దీన్ని తీసుకున్నా తర్వాత ఏమవుతుందో నాకు తెలీదు, కానీ ఈరోజు వరకు నా 100% ఇచ్చిన అని అనుకుంటున్నా నేను. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా నా ప్రపంచం అంతా అత్తమ్మ ప్రశాంత్ బాబునే. చాలా మా అమ్మ చనిపోయినందుకు కూడా ఒకరికి ప్లస్ అయిందేమో, చాలా స్ట్రాంగ్ అయిన లైఫ్లో నేను, ఒకరి మీద ఆధారపడకుండా ఆమె ఓపికే వచ్చిందేమో నాకు. సో ఫైనల్లీ మై ఫస్ట్ లవ్. నీతు గారు పేరు అందరం 13 స్టోరీలు మాకు చెప్పండి మాస్టర్. మాకు కొన్ని తెలుసు, పండుగ గురించి అయితే నేను ఒప్పుకుంటా ఫస్ట్. ఎన్ని గేట్లు దూకారు, ఎన్ని అంటే నీతు మేము రాస్తే మాత్రం ఎవరు ఒప్పుకోము. ఆగండి చెప్తా, నువ్వు ఆగవై మాస్టర్ ప్లీజ్ చెప్పండి. నేను చెప్తా యాక్చువల్లీ, నేను ఆగవే చెప్పది. నిజంగా ప్రేమ విలువ అనేది నాకు నిజంగా సార్. ఫస్ట్ లవ్ అనేది ఎలా ఉంటుంది, క్లారిటీ ఇవ్వండి. అన్ని లేవు, ఒక్క నిమిషం లవ్ అంటే ఏంటి, లవ్ చేసింది అంతా అట్రాక్షన్, లవ్ కదా అది, అట్రాక్షన్ ఓన్లీ. లవ్ అంటే మనకు మనం తెలిసింది మీకు, మన మనసు తట్టినప్పుడు ఐ లవ్ ఏం కాదు. నేను అలాంటి చాలా స్టోరీ చెప్పాను, రోజుకి ఒక స్టోరీ చెప్తాను నేను, నాకు అట్రాక్షన్ అయిన స్టోరీలు అని చెప్తా. నేను నిజంగా ఇది జరిగిన మ్యాటర్, ఇది నేను లవ్ అనేది లవ్ అని దాన్ని లవ్ లా చూసేవాడిని కాదు. ముందు నేను అట్రాక్షన్ ఇక మన అర్జున్ రెడ్డి, ఇంకా వేరేం లేదు, ఇదే ఉండేది నా, వేరేది అలానే ఉండేవాడిని. అదే ఓపెన్ అలానే ఉండే, నాకు లవ్ కి అర్థం తెలీదు. ఒక అమ్మాయి వచ్చి ఇష్టపడుతుంది అంటే ఫస్ట్ నన్ను సిన్సియర్ గా ఒకటే చెప్పేవాడి, నేను లవ్ చేయను, పెళ్లి చేసుకోను, మరి అంతే 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 అని చెప్పాడు. లవ్ చేసుకోవాలి
చాలా లవ్ చేసిన నా అంత భగ్న ప్రేమికుడు లేడని చెప్పేవాడి కదా, అది కాదు నిజంగానే అలానే ఉండేవాడిని నాకు లవ్ కి వాల్యూ రాశారు మాట్లాడండి కదా ఆగండి ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను మాస్టర్ కారణం చూడండి ఆ స్టోరీ అలాంటి లవ్ తెలుసా మనకు అప్పుడు కాదు మన మనస్ఫూర్తిగా మనకి ఒక తెలివి వచ్చి లవ్ అంటే ఇది ఈమె గురించి ఏమన్నా చేయొచ్చు అంటే లైఫ్ పార్ట్నర్ గా ఉండొచ్చు అంటే 120 వరకు మీకు తెలివి లేదా అప్పుడు ఎవరైనా వెళ్తే పువ్వులు అన్ని పడేవి కదా మాస్టర్ వెళ్ళినప్పుడు చెప్తున్నారు మొత్తం అయిపోయినాక మీరు ఏం పని చేస్తారు చేయండి లైఫ్ లో నేను ఏ రకంగా అంటే నా యాటిట్యూడో మరి తెలీదు మరి నేను అప్పుడు ఉండే స్టైల్ తెలీదు చూసిన 5-10 నిమిషాల్లోనే పూర్తిగా వినండి ఏమన్నా ఉంటే మచ్చకి ఏమన్నా మధ్యలో ఈ డెంట్ అని చెప్తా ఫస్ట్ లవ్ స్టోరీ కంప్లీట్ భూదేవుడా నేను సిటీకి వచ్చాక కంప్లీట్ గా నేను ఏదైతే కష్టపడి కొద్ది ముందుకు వచ్చానో అంటే అప్పుడు టీవీ అంటే పెద్దగా ఎవరికి తెలియదు కొంతమందే ఉండేది టీవీలో అంటే ఈ పర్ఫార్మెన్స్లు కానీ ఇలా కానీ అప్పుడు నేను ఎక్కువ నా మీద ఎక్కువ ఫోకస్ ఉండేది ఎందుకంటే నేను పర్ఫార్మెన్స్ అలా నిచ్చేవాడిని అలా ఉండేవాడిని నా స్టైల్ అంతా డిఫరెంట్గా ఉండేది అప్పుడు బాగా ఇంకా తెల్లగా ఉండేవాడిని నునుగు మీసాలు వేసుకొని సో అందరూ అట్రాక్ట్ అయ్యి మాట్లాడేవాళ్ళు కాకపోతే నేను చెప్పేసేవాడిని నేను లవ్ చేయను పెళ్లి చేసుకుని నాకు పెళ్లి అన్న తర్వాత సో ఫోన్లు వస్తూ ఉండేవి నేను ఒక ఛానల్కి ప్యానల్ జడ్జిగా వెళ్ళా అంటే సెలక్షన్ చేయడానికి అప్పుడు తెల్లగా బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చింది సో ఆ టైంలో కూడా నాకు వేరే ఫోన్స్ వచ్చాయి మాట్లాడుతూ ఉండేవాడిని కానీ చూసి అమ్మాయి తెల్లగా ఉంది భలే ఉంది ఓకే మాట్లాడదాంలే అని అనుకున్నాను సో ఆ అమ్మాయి నేను ఆ రోజు డ్రెస్ ఇంకా గుర్తుంది బ్లూ కలర్ తను కూడా బ్లూ అండ్ వైట్ వేసుకుంది ఫ్లవర్స్ పిలిచి బాగున్నావు నెక్స్ట్ నాతో పాటు పర్ఫామ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను నేను నెంబర్ అని చెప్పి తీసుకున్నాను ఇదే సో ఫస్ట్ షో అనమాట స్టార్ మాది ఫస్ట్ రియాలిటీ డాన్స్ షో దాంట్లో స్పెషల్ పర్ఫార్మెన్స్ అనమాట అది కాంపిటీషన్ కదా అప్పటికి నేను చాలా కాంపిటీషన్ గెలిచేసాను
ప్రతి దాంట్లో విన్ అయిపోయాను. సో ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్కి పెట్టారు. స్పెషల్ పర్ఫార్మెన్స్కి పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి ఆమెను పిలిచి నేను పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాను. పర్ఫార్మెన్స్ తర్వాత తను నన్ను, అంటే నేను అగ్రెసివ్గా ఉండేవాడిని, అది చూసి నన్ను ఇష్టపడతాం మొదలు పెట్టింది. నేను ఆల్రెడీ అనుకున్నాను, కానీ పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే తను మాట్లాడేటప్పుడే 4-5 ఫోన్స్ వచ్చాయి నాకు. సో అన్ని కవర్ చేసి మళ్ళీ దాన్ని కవర్ చేసాను. లాస్ట్ ఫైనల్ గా ఒక ఏమైందంటే, నేను చాలా పాజిటివ్ గా ఉంటాను. అంటే అంటే హార్ట్ హార్ట్ టచ్ అయ్యే ఒక విషయం చెప్తే, అంటే అరే పూర్తిగా నేను బై సీరియస్ చెప్తున్నా, మళ్ళీ నాకు చెప్పడం మూడు పోతే మళ్ళీ మధ్యలో ఓకే మాస్టర్ మీకు మూడు చాలా ఫ్రస్ట్రేటెడ్ మాస్టర్ నేనండి. అయితే ఆ అమ్మాయి లేదు, ఎవరైతే లాస్ట్ నేను ఫైనల్గా ఒక అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయితో నేను క్లోజ్గా ఉండి కొన్ని రోజులు రిలేషన్షిప్ నడిచింది. కానీ ఒక నాకు దగ్గర స్టాండ్ తీసుకోలేకపోయాను. బట్ అక్కడ పాజిటివ్గా ఉండి నేనే ఎక్కువ హర్ట్ చేశాను దాన్ని. సో అమ్మాయి నాకు చెప్పకుండా తెలియకుండా వెళ్ళిపోయింది. దాని ఫోన్ లేదు, బస్ లేదు, ఏం లేదు, అలా వెళ్ళిపోయింది. సో అక్కడ నేను ఏదో రియలైజేషన్ అయ్యాను, ఎందుకు ఇలా చేస్తున్నాను, ఏంటిది, నా వల్లే ఏదైనా మిస్టేక్ జరుగుతుందా, ఎందుకు ఎవరన్నా ఎక్కువ ఆశలు నేనే పెడుతున్నానా, ఎందుకు మనం దూరంగా ఉంటే బాగుంటుంది కదా అని నేను అప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసి నేను ఏమంటారు కంప్లీట్ సన్నగా అన్నమాట. ఆ టైంలో నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇంతమందితో మాట్లాడినా నాకు నీతో ఫేసే గుర్తొస్తుంది. అది ఎందుకనంటే తను ఎంతమంది ఉన్నా సరే, అంటే వీళ్ళందరని వాళ్ళ స్వార్థం, అంటే నాకే ఉండాలి, ఇలానే ఉండాలి, ఎవరితో మాట్లాడదు అనేది వాళ్ళు ఎక్కువ ఉండేది. ఎవరితో మాట్లాడినా పర్లేదు, నువ్వు నాకు కావాలి అనేది తనలో కనిపించింది. అది ఇంత ఇష్టపడుతుంది కదా, నేను ఎందుకు ఇంతమంది వెనకాల పరిగెడుతున్నాను, తనే తనతో నేను ఒకసారన్నా నేను నా లవ్ ఎక్స్ప్రెస్ చేద్దాం, ఎందుకో నన్ను లవ్ చేస్తున్నానేమో నాకు ఫీల్ వచ్చింది. నేను షోకి పిలిచాను, అప్పుడు కూడా పిలిచి ఇద్దరం ఫైట్ చేసుకున్నాం ఏదో చిన్న విషయం మీద. తను కార్ వెనకాల కూర్చొని ఉంది, వేరే షోకి వెళ్ళాం. మళ్ళీ వచ్చినప్పుడు నాతో పాటు నా పక్కన కూర్చొని ఉంది. సో అలా కలిసిపోయాం. కలిసిపోయాక మ్యారేజ్ చేసుకున్నాం. చాలా ఫైట్స్ అయినాయి. వాళ్ళ మదర్ కూడా ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూ ఉంటే తను చనిపోయింది. కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకునే ఆలోచన కాదు, లవ్ చేశాను. నేను లవ్ చేశా అంటే ఒక క్యాండిలేట్ డిన్నర్ తీసుకుపోయి నేను ఫస్ట్ టైం ఐ లవ్ యూ అని చెప్పి నేను తనకి రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాను. సో నా ఫస్ట్ ఐ లవ్ యూ అనమాట. అంటే నేను డిసైడ్ అయ్యా నా మనసు నుండి వస్తేనే అది చెప్పాలని. అది నీతో గురించి నేను అనిపించింది. సో ఆ రోజు చెప్పాను. ఆ రోజు ఆ మినిమం 1 అవర్ ఏడ్చింది దీని గురించి, నేను 7 ఇయర్స్ లవ్ చేశాను అని. సో అలా మా బాండింగ్ స్ట్రాంగ్ అయింది. బట్ మ్యారేజ్ వరకు నేను ఇంకా అప్పుడు కూడా నాకు మ్యారేజ్ అనేది నేను మైండ్లో లేదు, లవ్ నేను లవ్ చేశాను అని. సో తన మదర్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. ప్రతి అమ్మాయికి మదర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా అంటే బ్యాక్ బోన్ లాగనమాట. సో కంప్లీట్గా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఓకే ఉంటారు, కానీ బట్ అంతగా స్టాండ్ తీసుకోరు. ఏ విషయంలో కూడా చాలా సైలెంట్ ఉంటారు. సో వాళ్ళ మదరే ఒక 10 మందినైనా కొట్టేస్తుంది, అంత స్ట్రాంగ్ అనమాట. సో తను ఇమీడియట్లీ హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో చేరినారు. చాలా ప్రయత్నం చేశాం ఆమెను కాపాడటానికి, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం. అయినా సరే ఆమె, ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ 10-10 ఆపరేషన్స్ అయినాయి, హార్ట్ ఆపరేషన్ అయినా అదైనా అంతకుముందు అయినాయి. కానీ ఆమె చనిపోయారు. చనిపోయేటప్పటికి ఈమె వాళ్ళ బావ అక్క లాక్కి వెళ్ళిపోయారు. లాక్కి వెళ్ళిపోతే రాఘవేంద్ర గారిది సినిమా థియేటర్ ఉంది కదా, అక్కడ వర్షం పడుతుంది. ఆ రోజు ఫుల్ తుఫాను. ఆమె లాక్కి వెళ్ళిపోయారు. ఎందుకు తెలియకుండా పెయిన్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకు అంటే మదర్ వాళ్ళ మదర్తో కూడా ఫైట్ చేసింది, నాతోనే ఉంటాను అని వాళ్ళ మదర్తో గొడవలాడింది. కానీ అలాంటి మదర్ బ్యాక్ బోన్ తనే వెళ్ళిపోయింది, తను వీక్ అయిపోయింది. వాళ్ళ తీసుకెళ్ళి వాళ్ళు మ్యారేజ్ చేస్తే వాళ్ళు ఇలానే కప్పుకొని రొటీన్ చేసుకుంటూ తన టాలెంట్ మొత్తం, తనకి మంచి డాన్సరు, మంచి పర్ఫార్మరు అలాంటిది ఆమె ఆ ఫ్యామిలీ లైఫ్కి ఉండిపోయి తను కూడా అలా ఉండిపోద్ది. నా వల్ల నా గురించి వచ్చి ఇలా అయిపోద్దని ఒక్కసారికి బాగా ఇచ్చేసి పెళ్లి చేసుకున్నా సరే ఈగోస్కి వెళ్తే మాత్రం ఎవరు కలిసి ఉండరు, అది కన్ఫర్మ్. నాకే దక్కాలి, నా మాటే వినాలి, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే తినాలి అని అంటే మాత్రం లైఫ్లో ఎవ్వరూ కలిసి ఉండరు. కానీ వాళ్ళ ఇష్టాన్ని మన ఇష్టంగా మలుచుకుంటే మాత్రం లైఫ్లో ఏ బాండింగ్ కూడా ఇరిగిపోదు.
ఇది నాకు నా లైఫ్లో నేను నేర్చుకున్న చాలా గుణపాఠాలు. ఈరోజు ఇక్కడ నేను ఉంటున్నానంటే కూడా ఇక్కడ ఇలా నేను ఉండగలిగాను అంటే నా కోపానికి అయితే నేను ఎక్కడికో బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నా కోపాన్ని ఇక్కడ కంట్రోల్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నట్టే ఓన్లీ క్రెడిట్ నా వైఫ్కి వెళ్తాను ఓన్లీ నా వైఫ్. దాని తర్వాత ఒకటే ఒక పాయింట్ అడిగింది, తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బేబీ మళ్ళీ పాప బాబ పుడితే నీ ప్రేమను నేను షిఫ్ట్ చేసేస్తావు కదా అని. లేదు అని ఒక చిన్న అబద్ధం ఆడా, కానీ నిజంగా నా బేబీకి షేర్ అయిపోయింది నా ప్రేమ. బట్ ఐ స్టిల్ లవ్ మై వైఫ్. చెప్పలేదు మాస్టర్, మీరు మధ్య మధ్యలో చెప్తున్నారు. చుముకులు కావాలా? అది తర్వాత మనం కూర్చున్నప్పుడు మాట్లాడుతాం. అది స్నాక్స్.